ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు ఉపసంహరించుకోవడం ద్వారా అటర్ ఫ్లాప్ అయిందని, 20 ఏళ్ల పాటు అమెరికా తన డబ్బుని, సైన్యాన్ని, బలగాలన్నింటినీ ఆఫ్ఘనిస్తాన్లో ఉంచినప్పటికీ తాలిబన్లకి చిట్ట చివరిని అప్పజెప్పేసి వెళ్ళిపోయింది. ఇది చాలా ప్రమాదం. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో చైనా పూర్తి స్థాయిలో ఆధిపత్యం వహిస్తోంది. దానివల్ల భారతదేశానికి చాలా ప్రమాదం పొంచి ఉంది. కశ్మీర్ ఇష్యూ లేవనెత్తుతామని ఇప్పటికే తాలిబాన్లు ప్రకటించున్నారు. ఇలాంటి అంశాలకు సంబంధించి ప్రపంచ శాంతిదూత, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు డాక్టర్ కేఏ పాల్ అనేక రోజులుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటనలు చేస్తున్నారు. ప్రపంచ శాంతిదూత డాక్టర్ కేఏ పాల్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. పాల్ గారు నమస్కారం. పాల్ గారు, ఏంటి ఆఫ్ఘనిస్తాన్ విషయంలో అమెరికా అటర్ ఫ్లాప్ అయిందంటారా? నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నా సార్. సో ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారాల వల్ల భారతదేశానికి వచ్చిన ప్రమాదం ఏంటి? ప్రపంచం అంతా సార్. సార్ ఇప్పుడు మన ప్రపంచానికి ప్రధాన శత్రువు మనందరికీ తెలుసులో టోటల్ ఇన్ఫ్లుయెన్స్ చేశారు సుబర్మ మన్మార్ అన్ని దేశాలు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. వినబడుతుంది కదండి మోత్ గారి మాటలు? వినిపిస్తుంది. సిగ్నల్ వీక్గా ఉంది. అదే నేను ఇక్కడ హాస్పిటల్ థెరపీలో ఉన్నా. ఎట్లా ఉందండి? పర్వాలేదు. ఇప్పుడు ఇప్పుడు ఓకే మాట్లాడండి. ఏది ఇప్పుడు సాడ్ న్యూస్ ఏంటంటే చైనా ఫుల్ టేక్ ఓవర్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ కి $50 బిలియన్ అంటే $3 trillion అంటే ఎంత? దాదాపు మన యాన్యువల్ బడ్జెట్ మన భారత యాన్యువల్ బడ్జెట్ ని ఉన్నారండి. అందుకనే నేను బైడెన్ గారికి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఇప్పుడు బాగుందండి? మాట్లాడండి. వీక్ ఉందా? మాట్లాడండి. అదే ఇప్పుడు అమెరికా ఇంత ఫెయిల్ అవడానికి కారణం రాంగ్ గా ఎస్టిమేట్ చేశారు. హిస్టరీ ఉంది కదండి. రష్యా 30 సంవత్సరాల క్రిందట తాలిబాన్ 10 సంవత్సరాలు ఉండి ఆఫ్ఘనిస్తాన్ ని తాలిబాన్ తో క్లోజ్ రిలేషన్షిప్ పెట్టుకొని వాళ్ళు ఎందుకు వదిలేశారు ఫైట్ చేయలేక? అల్ఖైడా విన్నింగ్ అమెరికా లుస్తాన్ వెళ్తే $2 trillion అప్పుడు ఖర్చు అవుతుందని 48 గవర్నర్ ఉంటాడు అమెరికాలో. మైక్ హక్బీ గారు మన హైదరాబాద్ ఆడియో చాలా ప్రాబ్లం ఉందండి. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ కనెక్ట్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్. సో డాక్టర్ కేఏ పాల్ గారు, ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా ఫెయిల్ అవ్వడం వల్ల ఇండియాకు వచ్చిన ప్రమాదం ఏంటి? ఇప్పుడు చూడండి, ఆఫ్ఘనిస్తాన్ ఫెయిల్యూర్ వలన ఇప్పుడు చైనా ఆఫ్ఘనిస్తాన్ని ఇన్వేడ్ చేయడానికి తాలిబాన్ల ద్వారా $50 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ $50 బిలియన్లు అంటే బిలియన్ అంటే మీకు తెలుసు 7,000 కోట్లు 3.5 లక్షల కోట్లు ఇన్వేడ్ చేసి అక్కడున్న తాలిబాన్ వాళ్ళు కంట్రోల్ తీసుకొని అమెరికా మిలిటరీ ఎక్విప్మెంట్ లక్షల కోట్లైన ఎక్విప్మెంట్ని క్యాప్చర్ చేసి ఆఫ్ఘనిస్తాన్ ద్వారా టెర్రరిస్టులు తయారు చేసి ప్రపంచానికి ముప్పు తెచ్చే ముందు దానికి ప్రత్యేకంగా మనకి ఇండియా, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఒకటని చెప్పొచ్చు. తాలిబాన్ హోస్ట్ చేసింది పాకిస్తాన్. ఇప్పుడు పాకిస్తాన్ ఇప్పుడు స్ట్రాంగ్ అయింది, ఇండియా బాగా వీక్ అయిపోయింది. ఎందుకంటే చైనా ముందు నుండి పాకిస్తాన్ సపోర్ట్ చేయడం, పోనీ మనకు సపోర్ట్ చేస్తున్న మన ద్వారా కొంచెం లీడర్షిప్ ఉన్న నేపాల్, ఈ శ్రీలంక, ఈ బంగ్లాదేశ్, ఈ మన్మార్, అవి కూడా చైనా క్యాప్చర్ లోకి వెళ్ళిపోవడం.
చైనా ఒక వరల్డ్ లీడర్ అయిపోయింది ఇప్పుడు. ఇదే విషయం నేను ఎంతో కాలం నుండి చెప్తున్నాను అమెరికన్స్ కి ఇండియన్స్ కి. ఈ బుక్ 2001 నుంచి 2002 నుంచి రాసి 2004లో నేను రిలీజ్ చేశాను. అల్ఖాయిడా విన్నింగ్ అమెరికా లూజింగ్ అని బాగా చూడండి, 300 పేజీల బుక్, కొన్ని కోట్ల మంది చదివారు ఫ్రీగా. 48 అమెరికన్ గవర్నర్స్ నన్ను అప్పుడే అర్థం చేసుకున్నారు. మన హైదరాబాద్ వచ్చిన మైక్ హక్బీ గారు ఆ గవర్నర్స్ కి చైర్మన్, జార్జ్ బుష్ గారు అర్థం చేసుకున్నారు. ఒసామా బిన్ లాడెన్ ని మీరు ఆయనే అటాక్ చేశాడు, ఆయన టీమే అటాక్ చేసింది, మీరు ఆయన్ని జస్టిస్ చేయండి. సుడాన్ ప్రెసిడెంట్ నా ఫ్రెండ్ బషీర్ గారు 1998లో, నేను పెద్ద మీటింగ్ పెట్టాను మీకు గుర్తున్న ఉంటుంది, 97లో వాషింగ్టన్ డీసీలో 17 లక్షల మందితో, దానికి సుడాన్ అంబాసిడర్ గారు వచ్చి ఆయన ప్రెసిడెంట్ ని కన్విన్స్ చేసి సుడాన్ అంబాసిడర్ గారు దానికి ద్వారా తెలుసుకొని బషీర్ గారు ఒసామా బిన్ లాడెన్ సుడాన్ లో ఉండేవాడు అప్పుడు, ఆఫర్ చేస్తే బిల్ క్లింటన్ తీసుకోలేదు, తీసుకోకుండా ఆయన్ని టార్గెట్ చేయకుండా ఆయన్ని జస్టిస్ ఇన్స్టెడ్ ఆఫ్ హోల్డింగ్ హిమ్ అకౌంటబుల్ ఆయన్ని వదిలేశారు. ఆయన ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయాడు 99లో 99లో. ఈ బుష్ వీలంతా ఏంటి, ఆయన్ని టార్గెట్ చేయకుండా ఆయన పాకిస్తాన్ లో హాయిగా ఏంటి 2011 వరకు 10 సంవత్సరాలు ఉన్నాడు, అమెరికాని అటాక్ చేసిన 10 సంవత్సరాలు. ఇంకా ఎన్నో అటాక్లు జరిగా మాకు తెలుసు, మీ అందరికి తెలుసు, కెన్యాలో అటాక్ జరిగాయి, ఇంకా చాలా దేశాల్లో అటాక్ జరిగాయి, యూకేలో అటాక్ జరిగాయి. ఇదంతా అల్ఖాయిడా చేసింది. అల్ఖాయిడా విన్నింగ్ మరొకసారి చదవండి, అల్ఖాయిడా విన్నింగ్ అమెరికా లూజింగ్, ఒసామా బిన్ లాడెన్ అప్ బుష్ డౌన్. మైటు డబ్బు సరిపోదండి, ప్రాపర్ లీడర్షిప్ ఉండాల, విజన్ ఉండాల, స్ట్రాటజీ ఉండాలి. అందుకే నేను సియాటిల్ లో పెద్ద మీటింగ్ పెడుతున్నా 300 మంది లీడర్స్ తో, September 25 సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు సియాటిల్ లో ఉన్న ఇండియన్స్ క్రిస్టియన్ లీడర్స్ అందరూ అక్కడ చర్చ్ లీడర్స్ అటెండ్ అవుతున్నారు, రిజిస్టర్ చేసుకోండి. ఎందుకు అంటే వేర్ దేర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్. అండ్ ఇప్పుడైనా నేను అమెరికాకి ఏం చెప్తున్నాను, 18 నెలల క్రిందకి మీరు నన్ను ఇంటర్వ్యూ చేశారు, చైనాయే ఈ వైరస్ ను తయారు చేసింది, చైనాయే దీని ద్వారా ట్రిలియన్స్ ఆఫ్ లాభం సంపాదించుకుంటుందని. నేను గత సంవత్సరమే చైనాని అమెరికాలో నా ఫ్రెండ్ లారీ క్లైమన్ ద్వారా $20 trillion కి సూ చేశాం. 5 కండిషన్లు పెట్టాను, చైనా $100,000 ఇవ్వాలి చనిపోయిన ప్రతి ఒక్కరికి కరోనా ద్వారా, చైనాకి పబ్లిక్ గా క్షమాపణ చెప్పాలి, ప్రపంచం అంతా ఎంత అయితే చైనా ద్వారా డబ్బులు అప్పు తీసుకున్నారో ఇంక్లూడింగ్ నేపాల్ శ్రీలంక దేశాలు, తిరిగి డబ్బు ఇవ్వకండి, చైనాకు బుద్ధి చెప్తాం, పట్టించుకోరే మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు పట్టించుకోరే, అప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ పట్టించుకోలేదే, జో బైడెన్ ఇప్పుడు పట్టించుకోవట్లేదే, వీళ్ళంతా ప్రాపర్ లీడర్షిప్ లేకే ప్రపంచం నాశనం అవుతుందండి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ద్వారా మన ఇండియాకు రాబోయే నష్టం ఇంత అంతా కాదు, దానికి సొల్యూషన్ ఉంది. నేను అందుకే మోదీ గారితో మాట్లాడి కూర్చొని దీన్ని సాల్వ్ చేద్దామని ఒక ప్లాన్తో ఇక్కడ బైడెన్ గారు ఒప్పుకున్నారు. ఆయన వల్ల తప్పు అయింది, ఎవరి వల్ల తప్పు అయింది అవన్నీ చెప్పుకోవడం అనవసరం, మన అందరికీ తెలుసు, ప్రపంచం అంతా నవ్వుతున్నారు, ఇంత పవర్ఫుల్ అమెరికా ఇలాగ ఓడిపో చిత్తు చిత్తుగా ఓడిపోవడం. ఇప్పుడు టెర్రరిజం ఎక్కువైపోయింది, 100 రెట్లు ఎక్కువైపోయింది. ఇదే నేను చెప్పానండి, మీకు గుర్తుంటుంది, యు ఆర్ ఓల్డ్ ఇనఫ్ టు రికగ్నైజ్ రిమెంబర్ మై 2000 2001 2002 పీస్ టాక్స్ డే అండ్ నైట్. అప్పుడు అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ గా ఉండేటప్పుడు 2004 5 2002 నుంచి 7. థ్యాంక్ యూ డాక్టర్ పాల్, యు ఆర్ లీడింగ్ ఇండియా, ఇండియా షుడ్ లీడ్, ఇండియా షుడ్ లీడ్, ఇండియా షుడ్ ప్లే రోల్. ఏది చైనా ఇండియా ఈక్వల్ బడ్జెట్ ఉండేది నేను అమెరికా వచ్చినప్పుడు జీడిపి ఆల్మోస్ట్. ఇప్పుడు చైనా మనకంటే 7 రెట్లు ఎక్కువైపోయింది, ఈ సంవత్సరం రేపటికే 10 రెట్లు ఎక్కువైపోతుంది. అమెరికాని డామినేట్ చేసేసింది అనేక విషయాలు, ఇంకా ఎక్కువ డామినేట్ చేస్తుంది. పనికి మాలిన చైనా, తెలివితేటలైన చైనా, కరప్ట్ చైనా, హ్యూమన్ రైట్స్ లైన చైనా ఉంటే మనం ఎంత ఇంకా తెలివిగా ఉండాలి. ఇండియన్స్ అంటే మోస్ట్ బ్రిలియంట్ పీపుల్ ఇన్ ద వరల్డ్, సైన్స్ లో ఏంటి, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఏంటి, డాక్టర్స్ ఏంటి, అన్ని విధాలుగా మనం ముందున్నాం. పొలిటికల్ కరప్షనే మన దేశాన్ని మన రాష్ట్రాన్ని పాడు చేసేస్తుంది. దీన్ని ఎండ్ చేయాలంటే ప్రాపర్ లీడర్షిప్ ఉండాలి. మొన్న లాస్ట్ మంత్ August 9-10 మంచి మీటింగ్ పెట్టడం జరిగింది ఢిల్లీలో, నా ఫ్రెండ్ కోఆర్డినేటర్ గారు కపిల్ సిబల్ గారు పెట్టారు, శరత్ పవర్, లాలూ ప్రసాద్ యాదవ్, అఖిలేష్ యాదవ్ లీడర్స్ అందరూ, నవీన్ పట్నాయక్,
ఎన్ని 2 సంవత్సరాల నుంచి నేను పర్సనల్ గా ఈ స్టాలిన్ ఈ కేజ్ లో థర్డ్ ఫ్రంట్ అందరినీ కలుపుతున్నాను. ఎందుకు? వాళ్ళకి లీడర్షిప్ రావాలి. వేర్ దేర్ ఈస్ నో ప్రాపర్ లీడర్షిప్, వేర్ దేర్ ఈస్ నో ప్రాపర్ విజన్, పీపుల్ పెరిష్ అని బైబుల్లో ఉందండి. మన అందరికీ తెలుసు మూర్తి గారు, మన దేశంలో మన రాష్ట్రంలో లీడర్షిప్ తప్ప ఎంత తెలివైన వాళ్ళు ఉన్నారు. అందుకనే ఈ 18 పార్టీస్ ని నేను ఏకం చేసి కష్టపడి ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవుతారా నెక్స్ట్? మోదీ గారు టోటల్ ఫెయిల్ అయిపోయారు. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ మనం చూసాం ఎకానమీ డౌన్ అయిపోయింది. 60 సంవత్సరాల్లో బీజేపీ అప్పు చేసిన అప్పు ఇంకొక 60 సంవత్సరాల్లో ఇంకెవరు తీర్చలేదు. అసలు డబ్బులే లేవు. మన రాష్ట్ర ముఖ్యమంత్రులు అప్పు చేసిన డబ్బు 100,000 కోట్లు, అవి తీర్చాలంటే తల ప్రాణం తోకొస్తుంది. దేశం నాశనం అయిపోయింది. నాకెందుకంటే రాజకీయం, నేను ఎందుకు వస్తున్నాను? కేవలం నా దేశం పాడైపోతుంది. $100 trillion ప్రపంచంలో ఉంది. వీళ్ళు నన్ను ఇన్వైట్ చేయరు, వాళ్ళు చేయరు, నన్ను చేయను. ఒక సమిట్ పెట్టమన్నా రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇద్దరికి 2 సంవత్సరాల నుంచి పెట్టారా? కేసీఆర్ గారికి 7 సంవత్సరాల నుంచి చెప్తున్నాను, అభివృద్ధి చేద్దామండి, డెవలప్ చేద్దామండి, అప్పులు చేయవసరం లేదు, మనకున్న డబ్బు చాలు, మనకున్న టాలెంట్ చాలు. నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది, రైతుల ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి, మహిళల ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి. మళ్ళీ ఎలక్షన్ ముందు ప్రామిసులు చేస్తారు, 5,000 10,000 ఇచ్చి లీడర్స్ ను కొనేస్తారు, ఓట్లు కొనేస్తారు. ఎంతకాలం ఈ నాశనం? ఎంతకాలం అండి మనం దీనిని సహిస్తాం? ప్రజలు అలాగే తయారయ్యారు, 5,000 10,000 ఇచ్చి పనికి మళ్ళోళ్ళకి ఓట్లు వేస్తారు. ప్రజలకి బుద్ధి లేదు, నాయకులకి బుద్ధి లేదు, నీతి లేకుండా అయిపోయింది. అందుకే బైబుల్లో ఒక మాట ఉంది, నీతి గలవారు దేశాన్ని ఎలితే అది నీతిగా ఉంటుంది. అది హిందువా ముస్లిమా క్రిస్టియనా కాదు, నీతి ఉండాలి, దైవ నీతి ఉండాలి, దైవ జ్ఞానం ఉండాలి. సొలమాన్ గురించి మనకు తెలుసు, దైవ జ్ఞానంతో ఆయన రాజ్యాన్ని, దావీదు మహారాజు దైవ జ్ఞానంతో రాజ్యాన్ని. మీరు ఖురాన్ చదవండి, హిందూ స్కాలర్స్ ని అడగండి, ఒకటే చెప్తారు, యదా రాజా తదా ప్రజ, రాజులు మంచలై ఉండాలి. ఇదే నా కోరుకండి, ఇదే నా వేదన. ఈ ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ఇట్లా అవుతుందని 20 సంవత్సరాల కిందట చెప్పారు. ఎన్ని మీటింగ్లు జార్జ్ బుష్ గారు ఆయన టీముతో, గవర్నర్లతో, లీడర్స్తో, పొలిటీషియన్స్తో ఎన్ని మీటింగ్లు పెట్టారు, విన్నారా? మాట పట్టించుకున్నారా? మన రాష్ట్ర ముఖ్యమంత్రులు, మన దేశ ప్రధానమంత్రి ఎలాగ వినలేదో, ఇక్కడ వారు వినలేదు. ఇప్పుడు దేశం నాశనం అయిపోయింది, ఇప్పుడు అయోమయం అయిపోయింది, ఎవరికేం చేయాలో తెలియదు. అప్పుడు నేను చెప్పాను, అనేక దేశాలు, మీరు లైబీరియా తీసుకోండి, చిన్న దేశం, ఆ ప్రెసిడెంట్ చార్ల్స్ టేలర్ 2003 మీరు చూశారు బీబీసీ సిఎన్ఎన్ 3 గంటలు లైవ్ బ్రేక్ చేయకుండా ఏ అమెరికన్ ప్రెసిడెంట్ ని 3 గంటలు ఇంతవరకు చూపించలే చరిత్రలో. 46 మంది అంటే మీ ఉద్దేశం, డాక్టర్ కే పాల్ గారు, మీ ఉద్దేశ ప్రకారం అమెరికా రక్షణ దళాలు వెళ్ళిపోవడం ద్వారా ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ఉగ్రవాదం పెరిగి అది మన ఇండియాకు ప్రమాదం అంటారా? కాశ్మీర్ ఇష్యూ రేట్ చేస్తారు, మనకి బోర్డర్ కాదు, మనకి బోర్డర్ పాకిస్తానే, కానీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఒకటి అంటున్నారు మీరు, సో ప్రమాదం అని ఇండియా చాలా ప్రమాదం అండి, దాన్ని వర్ణించలేను ఎంత ప్రమాదం. అంటే చైనా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కలిసి మనకి ఇబ్బంది పెడతాయి. 100% అండి మూర్తి గారు, నేను పాకిస్తాన్ కి పీస్ తీసుకొచ్చా ఇండియాకి 2002 నుంచి. మీకు తెలుసు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ బెనర్జీ భుట్టో, ప్రెసిడెంట్ ముషారఫ్ నన్ను స్టేట్ గెస్ట్ గా హోస్ట్ చేశారు, మనం కలిసి ఉండొచ్చు. కానీ ఈ చైనా అన్నది పాకిస్తాన్ ని మనల్ని కలం నింపు, మన నైబర్స్ ను మనకు శత్రువు చేసిందండి. గత 7 సంవత్సరాల్లో ఎంత నష్టం వచ్చింది ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు, 1,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రపంచం తిరిగాడు, కానీ ఒక్కటేనా శాంతిని నెలకొల్చారా? ఒక్క దేశాంతోనైనా? మన చుట్టూ ఉన్న 5 దేశాలనే ఆయన పోగొట్టుకున్నారు. ఆయనకి నేను సపోర్ట్ చేశాను కదండి 2014లో, అక్కడ కేసీఆర్ గారికి సపోర్ట్ చేశాను, చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రాలో సపోర్ట్ చేశాను, జయలలితకు సపోర్ట్ చేశాను తమిళనాడు, విని పట్న 5 గురు గెలిచారు. ఏదో నాకున్న మంచితో మంచి చేద్దామని, నా వంతు నేను ప్రయాసపడదామని, కష్టపడదామని ఏం చేశారు వీళ్ళు? రాష్ట్ర ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని నాశనం చేశారు, అప్పులు చేసేసి 100,000 కోట్లు, దేశ ప్రధానమంత్రి అయితే దివాలా చేసేసారు. సో ఆంధ్రప్రదేశ్ లో అప్పుల గురించి ఏమంటారు డాక్టర్ కే పాల్ గారు? ఆంధ్రప్రదేశ్ ఏమంటా, నేను చెప్పాను కదండి ఎలక్షన్ ముందే ఈ ముఖ్యమంత్రులు, ఆ చంద్రబాబు నాయుడు గారు 100,000 కోట్లు అప్పులు చేశారు, ఆయన కంటే 100 రెట్లు ఎక్కువ ఈ జగన్మోహన్ రెడ్డి కనీసం అడ్మినిస్ట్రేషన్ అయినా చేయలేకపోతున్నారు. తెలివితేటలు లేవు. ఇప్పుడు నిజంగా ఆయన పర్సనల్ ఫ్రెండ్ ఎవరైనా అడిగితే ఒక మాట చెప్పారట, వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ మిస్టేక్ అంటే ఆయన అన్నారు, నిజమో కాదో తెలియదు, ముఖ్యమంత్రి అవడమే నా పరువు పోయింది, ముఖ్యమంత్రి అవడమే నేను
కోరికలు నెరవేర్చలేకపోయింది. ఆయన ఏం చేయగలడండి? బడ్జెట్ ఏంది, ఇన్కమ్ ఏంది? ఇప్పుడు సారా నివేదన చేస్తాను, మద్యపానం చేయగలిగారా? ఎందుకంటే దాని వారు 15,000 కోట్ల డైరెక్ట్ ట్యాక్స్ ఇన్కమ్. ఇప్పుడు ఆయన జీతాలు కట్టలేకపోతున్నారు. మీరు 2 సంవత్సరాలు ఆయన పాలన చూడండి, 2,00,000 కోట్లు అప్పు చేసేసారు. ఇక్కడ కేసీఆర్ గారు 4.5 లక్షల కోట్లు అప్పు చేసేసారు. తెలంగాణలో ఎంత సర్ప్లస్ ఉండేది? ఆంధ్ర అంటే ప్రత్యేక రాష్ట్రం. మద్యపాన నిషేధం అన్నారు మీరు 15 సంవత్సరాల పాటు. ఫ్యూచర్లో మద్యం మీద వచ్చే ఆదాయాన్ని తనఖా పెట్టి అప్పులు కూడా తీసుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక మద్యపాన నిషేధం ఛాన్స్ ఎక్కడుంది? ఎక్కడండి? అసలు మద్యపానమే కాదు, ఇప్పుడు శాలరీస్ ఇవ్వలేని పరిస్థితి అండి. నిరుద్యోగుల సమస్య ఎక్కువైపోయింది ఆంధ్ర తెలంగాణలో, రైతుల సమస్య ఎక్కువైపోయింది, ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి, కరోనా వచ్చి నాశనం అయిపోయింది. ఇప్పుడు నేను చూడండి ఎలాంటి థెరపీ సెంటర్లో ఉన్నాను మీకు చూపిద్దామంటే, ఒక పేషెంట్ రూమ్ చూడండి ఎలాగుందో, ఒక ప్రెసిడెన్షియల్ స్వీట్ లాగా ఉంటుంది. ఇదండి అమెరికా. వాళ్ళు కూడా నాశనం అయిపోతున్నారు చైనా ద్వారా. అందుకనే నేను ఇక్కడ అమెరికాని ఇండియాని ఏకం చేయాలండి నా గోల్. 32 సంవత్సరాల నుంచి నాకు ఒకటే మిషన్, అమెరికాని ఇండియాని ఏకం చేయాలి. అమెరికన్ ప్రెసిడెంట్లు ఇండియన్ ప్రెసిడెంట్లు ఎన్నో మీటింగ్లు పెట్టాను. దేవగౌడ్ గారిని ఒక గన్మెన్ ఇవ్వకుండా రిసీవ్ చేసుకున్నప్పుడు, ఆయన 96-97లో ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎలాగ నేను ఆయన ఆనర్ చేశాను. 3 ఏరోప్లేన్లు పెట్టి, మేయర్స్ని పెట్టి, లీడర్స్ని పెట్టి కనుక్కోండి, వీడియోలు చూడండి, ఆశ్చర్యపోయారు. ఆ అంబాసిడర్ ఎవరండి, మీ పేరు ఏమండి? నా పేరు కూడా ఆయనకి తెలియదు పాపం. అంత లోకీలో నేను ఉంటాను. ఇప్పుడు ఎందుకు వస్తున్నాను మీడియాలో మూర్తి గారు, మీ టెలివిజన్ ఛానల్ ద్వారా ఇప్పుడు 100,000 మంది వాచ్ చేస్తున్నారు, బహుశా 1 కోటి వాచ్ చేస్తున్నారేమో. ప్రతి ఒక్కరు గుర్తించండి, నేను బిషప్ గారి నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయండి, నా కేఏపాల్ ఫేస్బుక్ యూట్యూబ్లో జాయిన్ అవ్వండి, కలిసి పనిచేద్దాం. ముఖ్యంగా ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎంపీలు, ఎక్స్ మినిస్టర్లు, మా బిషప్ గారిని, అక్కడ రిటైర్డ్ ఐఏఎస్ రోసయ్య గారిని కలవండి, మా కోర్ కమిటీని కలవండి, ప్రజాశాంతి పార్టీని అధికారంలో తీసుకొద్దాం, రాష్ట్రంలో దేశంలో తీసుకొద్దాం. మీరు ఇప్పుడు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తారా మీరు ఆంధ్రాకి వచ్చి? లేదు, ఇప్పటికీ 45,000 మంది మనకి టెక్స్ట్లు, ఈమెయిల్లు, ఫేస్బుక్లో పెట్టారండి, డైరెక్ట్గా ఫోన్లు చేశారండి. మేము ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా నిలబడతాం పాలు గారు, మేము పొరపాటు చేసాం, తెలంగాణ నాశనం అయిపోతుంది. నేరుగా వైసీపీ బలంగా ఉంది, తెలుగుదేశం ప్రతిపక్షంగా ఉంది, ఇక మధ్యలో వేరే పార్టీలకు ఛాన్స్ ఎక్కడ ఉందని? ఛాన్స్ ఉంటే బీజేపీ పవన్ కళ్యాణ్, బీజేపీ జనసేన మూడో కూటమి ఉంది. వాళ్ళు ఎందుకు మీ TV5 ని, ఏబిఎన్ ని బ్లాక్ చేశారు? బలంగా ఉంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఛానల్ బ్యాన్ చేస్తారా? ఎక్కడైనా అమెరికాలో చేశారా? ట్రంప్ ని ఎంత గుండె గీశారు 4 సంవత్సరాలు, సిఎన్ఎన్, ఏబిసి, ఎంబిసి, సిబిఎస్, ఒక ఫాక్స్ తప్ప పిబిఎస్, అన్ని ఛానళ్ళు. కానీ ఆయన బ్యాన్ చేశాడా? ఆయన బ్యాన్ చేశారు సోషల్ మీడియా వాళ్ళు. నేను అన్నది ఏంటంటే, ఈ రోజు TV5 ని, ఏబిఎన్ ని కేబుల్ న్యూస్ లో రాకండి, మా సాక్షి చూడండి, తప్పు కదా అది? తప్పు, నేను తప్పు అంటాను. జగన్మోహన్ రెడ్డి గారికి 2 సంవత్సరాలు నేను సపోర్ట్ చేశాను. చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ అబ్బాయి ఈ పవన్ కళ్యాణ్ లు తిడుతుంటే వద్దు, మనం కొత్త ముఖ్యమంత్రి గారికి సపోర్ట్ చేద్దామంటే ఆయన కళ్ళు ఎత్తి మీదకి వచ్చేసాయి. ఆయన స్వార్థం ఆయన చూసుకుంటున్నాడు, రాష్ట్రాన్ని పట్టించుకోవట్లేదు. నవరత్నాలు ఎక్కడిచ్చాడు? ఆ ఇల్లు, ఇసుకని కూడా మేనేజ్ చేయలేకపోతున్నారు, మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నారు, మందులు ఇవ్వలేకపోతున్నారు, డాక్టర్ల ద్వారా వైద్యం చేయలేకపోతున్నారు. మొదటిదాని మొగుళ్ళేడు, కడదానికి కళ్యాణ్, నవరత్నాలు ఎందుకండి? కనీసం ముందు తిండి లేనోళ్ళకి తిండి, బట్ట లేనోళ్ళకి బట్ట, మందు లేనోళ్ళకి మందు. కరోనా వచ్చింది, నా బిల్డింగ్లు వాడండి అన్నాను, ఫ్రీగా వాడుకున్నాను. వాడుకున్నారా ఏంటి? నాకు పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తాను కదా నన్ను అనగ దొక్కారు. జగన్మోహన్ రెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డిల కదా నన్ను, కిరణ్ కుమార్ రెడ్డిలు కదా నన్ను అరెస్ట్ చేయించారు అప్పుడు 2012లో. ఆ పాపం ఆ సిఐ ఎంత మంచివాడు శ్రీనివాసరావు, ఆ డిఎస్పీలు వెళ్ళి కోర్టులో నిలబడి, పాల్ గారు మీరు నిర్దోషులండి అని వాళ్ళు సువర్ణ స్టేట్మెంట్ ఇవ్వబట్టి నేను ధైర్యంగా ఉన్నాను. బై గాడ్స్ గ్రేస్ కోర్టులు నా కేసులు కొట్టేసి, దాన్ని ఏమంటారు, స్టే తీసుకొచ్చి నన్ను హెరాస్ చేయకుండా, ఆ మంచి జడ్జిలు ఉన్నారు, మంచి లాయర్లు ఉన్నారు, ఎస్ఎస్ ప్రసాద్ గారు లాంటి, బై గాడ్స్ గ్రేస్ కొంత జరిగించే దమ్రంగా. రాష్ట్ర ప్రభుత్వము మద్యం వ్యాపారం ద్వారా డబ్బు సంపాదిస్తోంది, 100,000 కోట్లు. దాన్ని అడ్డం పెట్టి అప్పు కూడా చేస్తున్నారు, 25,000 కోట్లు ఎంతో అప్పు చేస్తున్నారు. వచ్చే 15 ఏళ్లలో మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని అడ్డం పెట్టి ఇప్పుడు మటన్ మాటలు పెడతామని వార్తలు వస్తున్నాయి.
అదేవిధంగా సినిమా టికెట్లు కూడా ఆన్లైన్లో అమ్ముతాము అని. సో ఈ రకంగా ఆదాయం వస్తుంది అనుకుంటున్నారా మీరు రాష్ట్రానికి? మటన్ మాట్స్, మద్యం, సినిమా టికెట్స్. మన ఆంధ్ర రాష్ట్రం దుస్థితి తెలంగాణ కంటే ఘోరంగా ఉంది. ఎందుకంటే ప్రత్యేక స్టేటస్ తేకపోవడం, ఇన్కమ్ చేయకపోవడం, అప్పుడు ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాలు నన్ను హోస్ట్ చేయకపోవడం, లేకపోతే ఇంకో 15 సంవత్సరాలు అని ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అవును. ఆ చంద్రబాబు నాయుడు గారికి నేను ఎంత హెల్ప్ చేశానో ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ అడగండి. ఆయన నన్ను పట్టించుకోలేదు, పీస్ మిషన్ రెస్టోర్ చేయలేదు, మన ప్రాజెక్టులు ఏవి చేయనివ్వలేదు, ఎఫ్సిఆర్ఈఎల్ రెస్టోర్ చేయనివ్వలేదు. సరికదా, నాకు నిత్య నరకం చూపించారు చంద్రబాబు. అందుకని నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఇప్పుడేనా ఒక మాట నేను అడుగుతానండి, మీరేం ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు కదా, మళ్ళీ మళ్ళీ ఎదురు దెబ్బలే తగలమంటారా? కాదండి, ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర పరిస్థితి మీకు తెలుసు, మూర్తి గారు అందరికీ తెలుసు. దాన్ని ఎవ్వడూ బాగు చేయలేడు. ఈ మద్యం ద్వారా, ఎవరి ద్వారా, మొత్తం రాష్ట్రాన్ని నమ్మేశారు. ఇప్పుడు నేను ముఖ్యమంత్రిని అయితే ముందు 5 లక్షల కోట్లు ఇప్పటికి దాదాపు ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ 5 లక్షల కోట్లు అప్పు తీర్చాలి. అంటే సంవత్సరానికి 5 సంవత్సరాల్లో 100 కోట్లు అప్పు తీర్చాలి. ఎంత హెడ్ఏక్. అయినా నన్ను రాజకీయాల్లోకి రమ్మని ఎమ్మెల్యేలు, ఎంపీలు, లీడర్స్ అందరూ కోరుకుంటున్నారు కనుక వస్తున్నా. కానీ వారు ముందుండి నడపాలి. నా కోరిక ఏంటంటే, అంటే నేను ఏంటంటే 2019 ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు కదా ఏ పార్టీ కూడా. ప్రధాన ప్రతిపక్షంగా ఇప్పుడున్న తెలుగుదేశమే 23 సీట్లకు పరిమితం అయిపోయింది. పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయారు. సో భారతీయ జనతా పార్టీకి 0.81% వచ్చింది, నాట్ ఈవెన్ 1. సో మీ పరిస్థితి మీరు చూశారు. ఇంక ఏ ఆశతో వస్తారంటున్నారు ఈ పార్టీలన్నీ మీరు? రెండు కారణాలండి. ఒకటి, నేను కేవలం 3 నెలల ముందే వచ్చాను. జనవరి 9 అనౌన్స్ చేసాం, ఏప్రిల్ 11 ఎలక్షన్. సింబలు గింబలు ఇబ్బంది పెట్టి, అంటే ఎప్పటి నుంచో ఉన్న బీజేపీ జనసేన వర్కౌట్ అవ్వలేదు కదా, ఎప్పటి నుంచో ఉన్న టీడీపీ కూడా వర్కౌట్ అవ్వలేదు. ఒక్క మాట అండి, ఒక ఇల్లు కట్టాలంటే 1 సంవత్సరం పడుతుందండి. మంచి ఇల్లు కట్టాలంటే, ఒక పొలిటికల్ పార్టీ కట్టాలంటే 2 సంవత్సరాలు పడుతుందండి. ఎన్టీ రామారావు గారి టైంలో ఎవరు లేక ఆయన 9 నెలల్లోనే అధికారంకి వచ్చారు. ఇప్పుడు ప్రజలు పాడైపోయారండి. ఎన్టీ రామారావు గారు ఎంతో నిస్వార్థంగా పనిచేయడానికి ఆయనకు అవకాశం ఇచ్చారు. ఆయన ఎంత గొప్ప కార్యాలు చేశారో మనం ఆయన గురించి వర్ణించవలసిన లేదు, అందరికీ తెలుసు. నిస్వార్థంగా నిరుద్యోగ కనీసం శాలరీ కూడా తీసుకోకుండా ఆయన ఎంతో బీదవారికి రైస్ 2 రూపాయలకి ఇచ్చి, అప్పుడు నేను కాలేజ్ వైస్ చైర్మన్ నర్సీపట్నలో, నాకు గుర్తుంది ఆయన ఏ విధంగా పవర్లోకి వచ్చారు. మనం అందరం సపోర్ట్ చేసాం. మీరు కూడా వయసులో అప్పుడు చిన్నవారు అయ్యి ఉండొచ్చు, నాకంటే అప్పుడు బాగా చిన్నవారు. అలాంటి పరిపాలన తేవాలి అంటే, అప్పులు తీర్చాలంటే కేపాలు తప్ప వీళ్ళు ఎవరు? ఒక్క బిలియనీర్ తెలుసండి వీళ్ళకి, ఎవరైనా 2700 మంది బిలియనీర్లో ఏ అంబానీలు వస్తాడు? ఎందుకు ఆడు రూపాయి పెడితే 10 రూపాయలు 100 రూపాయలు దోచుకోవడానికి ఆలయం చేస్తారు రాష్ట్రానికి, దేశానికి. ఒక తెలంగాణ మన ట్రంప్ డాక్టర్ వస్తే 100 కోట్లు ఖర్చు పెట్టారు. మన తెలంగాణలో జంపులు వేశారు, డ్యాన్స్లు వేశారు. ఎందుకండి? ఆవిడేనో రూపాయి తేగలిగిందో, మనకు తేగలదా? నా మీటింగ్ లో నిలబడి చూసారా ఆ రోలో 2016లో ఎక్కడ కూర్చుందో ఇవాంకా ట్రంప్, మెలానియా ట్రంప్, డాన్ జూనియర్, మీరు ఫోటోలు చూడండి. వాళ్ళ నాన్నగారు నా ఫోటోలు తీసినప్పుడు నేను బ్లెస్సింగ్ ఇచ్చాను. మనకి 100 మంది బిలియనీర్లు తెలుసు. ఇప్పటికి నేను తెచ్చాను 1989 నుంచి 1997 వరకు ఎంతమంది బిలియనీర్స్ తీసుకొచ్చాను చంద్రబాబు నాయుడు గారిని అడగండి. బిల్ గేట్స్ లాంటి వారిని ఎంతమందిని తీసుకొచ్చాను నేను? బిలియనీర్స్ ని తేగలను, ఇన్వెస్ట్మెంట్ చేయగలను, కంపెనీలు పెట్టగలను, హాస్పిటల్ కట్టగలను, మంచి మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వగలను, నిరుద్యోగ సమస్య తీర్చగలను, అప్పులు తీర్చగలను. 2 రాష్ట్రాలు ఏకమైతే అప్పుడు వైఎస్ఆర్ గురి ఉండేటప్పుడు 37-38 ఎంపీలు ఆయన కంట్రోల్ ఉండేయండి, ఆయన లీడర్ గాన. అప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు జగన్ గారు, కేసీఆర్ గారు కలిసి, జగన్ గారు కేసీఆర్ గారు కలిసి సాధిస్తా ఉన్నారు కదా, 40 మంది 2 తెలుగు రాష్ట్రాలు కలిపి నీటి వనరులు పంచుకుందాం అన్నారు కేసీఆర్ గారు. మనమే నెక్స్ట్ ప్రధానమంత్రి. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి కదండి, కొత్తగా ఎందుకు కలవాలి మళ్ళీ మీరు వచ్చి? కేసీఆర్ గారు, జగన్ గారి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి కదా 2 తెలుగు రాష్ట్రాల మధ్య? మరి వాటర్ నీరు ఇవ్వడానికి ఏమో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పర్మిషన్ ఇవ్వట్లేదు. కేసీఆర్ గారు మొన్న అంబులెన్స్ వస్తుంటే కేసీఆర్ గారు ఆపేశారు అనవసరంగా. కేసీఆర్ గారు అంటే నాకు ప్రాణం, నేనంటే ఆయనకు ప్రాణం. ఆయన తిట్టవలసి వచ్చింది, నేను కోర్టుకి వెళ్ళవలసి వచ్చింది అంబులెన్స్ పోతానంటే. ఎందుకంటే 2 రాష్ట్రాలు మనకు 2 కళ్ళు అండి. నేను హైదరాబాద్ లో ఎలాంటి చారిటీ సిటీలు చేశాను తెలంగాణలో, అంటే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి కదా అంటున్నా. 100,000 కోట్లు మంచినీళ్ళ నా సొంత డబ్బు, నేను కష్టార్జితం పంపింది పంచాను.
కొంతమంది రక్తాన్ని కలెక్ట్ చేసుకొని అమ్ముకుంటున్నారు. మనం రక్తం దారం చేసాం, ఎప్పుడైనా ఒక రూపాయి ఎవరిదైనా కలెక్ట్ చేశానా? ఒక ఎమ్మెల్యే ద్వారా, ఒక ఎంపీ ద్వారా, ఒక లీడర్ది ఎంత సేవ చేశాను కలెక్టర్ల ద్వారా? నా బాధ ఏంటండి మూర్తి గారు, వాళ్ళు చేయలేకపోతున్నారు, నన్ను చేయనివ్వట్లేదు. అక్కడ ప్రధానమంత్రి గారు నన్ను చేయనివ్వట్లేదు. ఓకే, చిన్న బ్రేక్ తీసుకుందాం డాక్టర్ కే పాల్ గారు, చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్. సరే డాక్టర్ కే పాల్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆదాయ వనరుల గురించి ఏమంటారు మీరు? ఇన్కమ్, అప్పులు ఇవన్నీ తర్వాత ఆర్థిక పరిస్థితి ఏంటి? కాదండి, చివరికి ఒక సామెత ఉంది, బుద్ధి భూవేల్దామని అంటే గతి గాడిదలు కాస్తుందని ఒక సామెత చిన్నప్పుడు విన్నాను, అలా వచ్చింది. ఇప్పటికి మన ఆంధ్ర రాష్ట్రం ఎలా తయారైందంటే, చివరికి మద్యం అమ్మడం, సినిమా టికెట్లు అమ్మడం, అదేది ఇసుక అమ్ముకోవడం, గవర్నమెంట్ అన్ని చేద్దాం అనడం, ఇది ఎంత ఎంత నీచమైన పరిస్థితికి దిగజారిపోయేవాడి మనం. అసలు మన రాష్ట్రం ఏంటి, మన తెలుగు రాష్ట్రాలు ఏంటి, అసలు ఏ స్థాయిలో ఉండాలి, నేను ఏ స్థాయిలోకి ఎదిగాను, ప్రపంచంలో నెంబర్ వన్ అయ్యానంటే మన ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి ఒక తెలుగు బిడ్డగా 200 దేశాల్లో పేరు సంపాదించుకున్నానంటే దేవుడి కృప, మనకి దేవుడిచ్చిన తెలివితేటలు, స్ట్రాటజీలు అది. అవి వదిలేసుకొని అప్పులు పాలైపోయి ఇప్పుడు అప్పులు ఎలా తీర్చాలి, ఎలా తీర్చుతారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఛాన్స్ ఇచ్చారు తెలుసా మీకు? నవరత్నాలు తీసి మా నాన్న రాజ్యం తీసుకొస్తాను రాజన్న రాజ్యం పని, ఇప్పుడు వాళ్ళు తనకి వెళ్ళి కూడా అంటుంది తెలంగాణలో. ఏడిది రాజన్న రాజ్యం అంటే అప్పులు చేయడమా, 100,000 కోట్లు భూములు అమ్మేయడమా, ఇసుక అమ్మేయడమా, మటన్ దుకాణాలు పెట్టుకోవడమా, ఎప్పుడో వచ్చే ఇన్కమ్ సినిమా ఆన్లైన్ లో టికెట్లు అమ్మి నెల 2 నెలల తర్వాత బిల్లు ఇస్తామండవా, ఇదంత కంపెనీలు పెట్టడం చేతకాలేదు, ఇన్కమ్ చేతకాలేదు, అభివృద్ధి చేతక, ఇవన్నీ నేను చెప్పానండి, పట్టించుకున్నారు ఎవరైనా? ప్రజలకు బుద్ధి ఉండాలండి. మంచి మంచి ఎక్స్ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు మనం డెవలప్, మన రాష్ట్రం ఆంధ్రాని తెలంగాణని డెవలప్ చేసుకుంటే చాలండి, ముందు దేశం అద్భుతంగా తయారవుతుంది. మన రాష్ట్రాలను డెవలప్ చేయాలంటే ఇప్పుడు నేను అందుకో నెంబర్ ఇస్తాను, 994. అంటే ఇప్పుడు షర్మిల గారు కూడా వచ్చారు తెలంగాణలోకి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. తప్పకుండా చెప్తానండి, ఈ నెంబర్ కొంచెం రాసుకోండి అందరూ. అంటే అది ఆల్రెడీ ఆ నెంబర్ ఉంది, ఆ నెంబర్ వెళ్ళింది ప్రజల్లోకి, వెళ్ళింది ఫేస్బుక్ లో కూడా పెట్టారు, గతంలో కూడా చెప్పారు కదా అందుకని. 994-334-3-4440 అండి, బిషప్ సత్య గారు 994-334-3-4440. శర్మిల గారు అదే అంటున్నారు, అందుకే పాపను తుక్కుని ఎలిగారు, 100 కోట్లు ఎంతో ఖర్చు పెట్టారట బీజేపీ వాళ్ళు ఇచ్చారట కేసీఆర్ మీద దిగమని. అది నిజమంత అబద్ధం తెలియదు, డబ్బులు కానీ తక్కువ లేదు కదా, కావలసినంత డబ్బులు ఉన్నాయి. ఈ రాజకీయ నాయకులకు 1,000 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో 300 బిలియనీర్లు అంటారు, 3,000 మంది ఉన్నారు, ప్రతి ఎంపీ ఎమ్మెల్యేలు బిలియనీర్లు అయిపోయారు చాలా మంది, ఎవరో నీతి పరులు తప్ప. వాళ్ళకే ఇప్పుడు అధికారం నడుస్తుందండి, వారికే అది. రాజన్న రాజ్యం అంటే ఏంటండి మీరు చెప్పండి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు టైం ఇచ్చారు, ఎందుకు ఛాన్స్ ఇచ్చారు తెలుసా? ఆయన 20-30 సంవత్సరాల నుంచి ఫాదర్ దగ్గర నేర్చుకొని వాళ్ళ నాన్నగారు చేసిన మంచి పనులు చేస్తారని, వాళ్ళ నాన్నగారు మెడికల్ కాలేజీలు పెట్టారు, నాతో గొడవ తెచ్చుకున్నారనే తప్ప అనేక మంచి పనులు చేశారు. ఎందుకు అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ ఫీ రీయింబర్స్మెంట్ ఇవన్నీ అది చాలా చేశారు ఆయన. ఆయనలో 1% ఈయన చేయలేకపోయాడే, 0.5% ఇవి చేయగలదా? శర్మిల నొదిలేయండి, శర్మిలకి ఛాన్స్, ఆవిడ నిలబెడితే కనీసం పవన్ కళ్యాణ్కి 5% ఓట్లు వచ్చి ఆవిడకు 1-2% కూడా ఓట్లు రావు, అప్పుడు దాకా ఉండరు. ప్రజలకు బుద్ధుంటే మూర్తి గారు, ఇప్పుడైనా ప్రజలకు బుద్ధుంటే, ప్రజలకు బుద్ధి రావాలంటే ఎడ్యుకేటెడ్ యూత్, ముందు యూత్. కేజ్రీవాల్ని ఎలా గెలిపించారండి ఢిల్లీలో 70 సీట్లలో? సరే, అది ఆంధ్రప్రదేశ్ లో జయప్రకాశ్ నారాయణ, జేడి లక్ష్మణ ఇవన్నీ కూడా ఫెయిల్ అయినాయండి, కేజ్రీవాల్ ప్రయోగం ఇక్కడ వర్కౌట్ అయ్యేలా లేదు కదా? లేదండి, అది రాంగ్ అండి. పాపం జేడి లక్ష్మీనారాయణ గారు అంటే ఆయనకి ఎవరు లేకపోయారండి, ఒక మనిషి అయిపోయాడు. ఆనెస్ట్ పర్సన్స్ జేడి గారు, జేపీ గారు వర్కౌట్ అవ్వలేదు ఇక్కడ పాలిటిక్స్ లో. అవును, జేపీ గారికి ఆర్మీ లేదండి. నాకు వారికి తేడా ఏంటంటే, మీరు సర్వేలు చేశారు కదా 2007-2008 నుంచి ఇప్పుడు కూడా, మీరు చూడండి 90% నాకు ఫేవరబుల్ రేట్ ఉంది. ఎందుకంటే నేను 100,000 కోట్లు తెచ్చాను, పంచాను 5.5-6 లక్షల కోట్లు, 62 బిలియన్.
నేను ఎంతో సర్వ్ చేశాను, నేను ఎంతో హెల్ప్ చేశాను, నేను ఎంతో సేవ. అంటే ఇప్పుడు వైసీపీ చెప్తున్నది ఏంటంటే ఇంకా కొన్ని 30 సంవత్సరాల పాటు ఆయనే సీఎం, ఎవరికీ అవకాశం లేదని. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశమే అంతమైపోతుంది, కొత్త పార్టీలకు ఏం ఛాన్స్? ఇప్పుడు ఎలక్షన్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీటే గెలరు అలాంటి పరిస్థితికి వచ్చేసారు. కరెక్ట్ అపోజిషన్ ఉంటే ప్రజలు యూనిటీ అవ్వాలండి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు అంతవరకు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి నేను మీ ఛానల్ ద్వారా ఒక ఆఫర్ ఇస్తున్నాను. ఇంకా 2-3 సంవత్సరాలు ఉంది ఎలక్షన్కి, ఆంధ్రాలో అయితే 3 సంవత్సరాలు, తెలంగాణలో 2 సంవత్సరాలు. ఇప్పుడు నన్ను పిలవమనండి, ఏం లేదు, నాకేం పూలదండలు అయ్యోసం ఏం లేదు. 6 నెలల్లో ఎలాంటి కంపెనీలు పెడతానో 2 రాష్ట్రాల్లో చేసి చూపిస్తా. మాటలు ఎందుకు ఆడుకోవడం? మా చారిటీస్ ఉన్న కంపెనీలే పోతున్నాయి సార్, మీరు వచ్చి కొత్త కంపెనీలు తెచ్చేది ఉన్న కంపెనీలే పోతున్నాయి, రిలయన్స్ లాంటి. అవునండి, వాళ్ళకి క్రెడిబిలిటీ లేదు. వాళ్ళ మాట ఎవరు వింటారు ఇప్పుడు? వాళ్ళ మాట ఎవరు వింటారు? వాళ్ళకున్న క్రెడిబిలిటీ ఏంటి? ఏ బిలియనేర్లు వింటారు? కేటీఆర్ని ఎవడో ప్రశ్న అడిగితే ఈయన ఎంటర్టైన్మెంట్ అన్నాడు. నేను ఎంటర్టైన్మెంటా? అంటే హైదరాబాద్ కంపెనీలు వస్తున్నాయండి, హైదరాబాద్ కి చాలా మంచి కంపెనీలు వస్తున్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. కేటీఆర్ కి ఏబిసిడిలు తెలుసా? కేసీఆర్ గారిని బట్టి ఓట్లు పడ్డాయి. కేటీఆర్ ఆయన ఓన్ గా నిలబడితే ఆయనకు డిపాజిట్లు కూడా రావు. కేసీఆర్ గారికి ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్, ఒక మినిస్ట్రీ, ఒక పవరు, ఒక కెపాసిటీ ఉంది. తెలంగాణ కొరకు పాపం ఆయన త్యాగాలు చేశారు. 2008లో మన చారిటీ సిటీకి వచ్చినప్పుడు, తాజకృష్ణకి వచ్చినప్పుడు ఆయన విజన్ నాతో చెప్పుకున్నారు. నేను ఎంతో ఆయనకు సపోర్ట్ చేశాను, క్యాంపెయిన్ చేశాను 2008లో బై ఎలక్షన్, 2014లో ఎలక్షన్లో. అది నేను చేశానండి. అర్థం చేసుకోవాలి మీకు, ఈ కుర్రోళ్ళకి చంద్రబాబు నాయుడు గారి కొడుకు కానీ, జగన్ ఈ జగన్మోహన్ రెడ్డికి కానీ, ఈ పవన్ కళ్యాణ్కి కానీ, ఈ శర్మిలాలకు కానీ, ఈ కేటీఆర్ కానీ ఏమని ఆలోచన ఉందండి? ఇప్పుడు దే హ్యావ్ టు హ్యావ్ అ బేసిక్ నాలెడ్జ్ హౌ టు డెవలప్ ద నేషన్, హౌ టు డెవలప్ ద స్టేట్, హౌ టు క్రియేట్ జాబ్స్, హౌ టు బ్రింగ్ ఇన్ భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ జనసేన కాంబినేషన్ 2024 టార్గెట్ అంటున్నారు. యాడ్ డిపాజిట్లు రావండి, లాస్ట్ టైం 5%. నేను ఏమన్నా గుర్తుందా మీరు ఒకసారి చూడండి, 2009లో కరెక్ట్ గా 15-20% చిరంజీవికి వస్తాయి అన్నాను, అంతే వచ్చాయి. 15-20 సీట్లు గెలుస్తారన్నాను, 18 గెలిచారు. మీ ఛానల్ ఒకసారి వాచ్ చేయండి. 2008లో చిరంజీవి గురించి ఏం చెప్పాను? 100 సార్లు చెప్పాను. పవన్ కళ్యాణ్కి ఎన్ని వస్తాయని చెప్పాను మీ ఛానల్లో? 5-6%. అయితే నేను నిలబడటానికి టైం లేకపోయింది 3 నెలలు. ఇప్పుడు 3 సంవత్సరాలు ఉంది ఆంధ్ర ఎలక్షన్స్కి, ఏప్రిల్లో 2.5 సంవత్సరాలు ఉంది తెలంగాణ ఎలక్షన్స్కి. ఇప్పుడు నేను డిసెంబర్లో నేను రెడీ అవుతున్నాను 2 సంవత్సరాలు వచ్చి తెలంగాణ అంతా టూర్ చేయడానికి, ఆంధ్ర టూర్ చేయడానికి. అవసరమైతే ఏదైనా చేయడానికి నేను రెడీ అండి. నా రాష్ట్రాలు నేషనల్ అయిపోతే నేను చూసి ఊరుకోలేను. అయితే ఒకటి, ఈ జేపీ లార్ గారు, జేడీ లాంటి వారు అందరూ ముందుకు రావాలి. అందరినీ మంత్రులు చేద్దాం, అందరినీ లీడర్షిప్ చేద్దాం, వాళ్ళనే ముఖ్యమంత్రులు కొనవాలండి. నా మాట వింటే చాలండి, నేను ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తాను. $100 trillion, ట్రిలియన్ అంటే తెలుసు కదండి మీకు, 1000 బిలియన్లు. 1 బిలియన్ అంటే 7,000 కోట్లు, 10 బిలియన్ అంటే 70,000 కోట్లు, 100 బిలియన్ అంటే 7,00,000 కోట్లు అండి. ట్రిలియన్ అంటే 7 కోట్లు. $100 trillion 1% మనం ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకోలేమా? నేను 5-10 సంవత్సరాల్లో మొత్తం ఇండియన్ డెస్టినీ మార్చేస్తా బై గాడ్స్ గ్రేస్. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడున్నాయి, ఇన్వెస్టర్స్ ఎవరు, డోనర్స్ ఎవరు, ఈ ఫీల్డ్ లో నేను ఎక్స్పీరియన్స్. దేవుడు మనిషికి ఒక గిఫ్ట్ ఇస్తా. అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబు నాయుడు గారిని కూడా పెట్టుకుందాం, కేసీఆర్ గారిని కూడా సలహాదారులుగా పెట్టుకుందాం. ప్రజలు ముందుకు రమ్మనండి, కేజ్రీవాల్కి వచ్చినట్లు ముందుకు రమ్మనండి. ఇప్పుడు బిషప్ గారి నెంబర్ కి 99434. ఇప్పుడు చంద్రబాబుని, కేసీఆర్ని సలహాదారులుగా పెడతారా మీరు? మీ దగ్గర అందరినీ మంత్రివర్గంలో తీసుకొని తప్పే ఉందండి. నేను ట్రంప్ కి, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రెసిడెంట్లందరికీ అడ్వైజర్ ట్రంప్ ని 2016లో మీ ఛానల్లో ఆ ఎవరు టీజీఆర్ గారు ఏదో ఉంటుంది అక్కడ గురువు గారు, మీ నాయుడు గారు ఉంటుంది, కాల్ చేశారు ట్రంప్ గెలడని ఆగస్టులో. చిన్న జిఆర్ స్వామి గారు, మంచి ఆయన, చాలా హంబుల్ మ్యాన్. నేనేం చెప్పాను, చిన్న జిఆర్ అనుకుంటాను హైదరాబాద్. నేను అన్నాను, లేదండి నేను ప్రేయర్ చేస్తున్నాను, మీ ఛానల్లో వస్తున్నాను, 100% ట్రంపే ప్రెసిడెంట్ అని. బైడెన్ ఓడించి, ట్రంప్ను ఓడించి బైడెన్ గెలిపించడానికి నేను బుక్ రాసి దాదాపు 8 మిలియన్ కాపీస్ ఇచ్చాను. అందుకనే సియాటిల్ సమ్మిట్ మీరు లైవ్ అవ్వండి సండే మార్నింగ్ 8:30 to 9. నా మెసేజ్ వినండి, ఐ హావ్ ఎ డ్రీమ్, వీ హ్యావ్ ఎ విజన్. గాడ్, ఫెయిత్, ప్రేయర్, విజన్, స్ట్రాటజీ ప్రజలు సీరియస్గా తీసుకుంటే, యూత్ సీరియస్గా తీసుకుంటే, మహిళలు సీరియస్గా తీసుకుంటే, కార్మికులు సీరియస్గా తీసుకుంటే. ఎందుకండి స్టీల్ ప్లాంట్ను అమ్మడం ఆపలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి? ఛాలెంజ్ చేయమనండి,
నేను కోర్టుకి వెళ్ళాను. ఎవరైనా వెళ్ళారో ముందు నేను కోర్టుకి వెళ్ళాను. టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అవ్వకుండా నేను కోర్టుకి వెళ్ళాను. అర్థమా లేదా? ఇప్పుడు స్టీల్ ప్లాంట్ నేను వదిలేశాను. ఎందుకు? ఈ స్టీల్ ప్లాంట్ జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి ఆపుతాడని వాళ్ళ పాదాలు పట్టుకొని వాళ్ళ డబ్బులు తీసుకొని 15 లీటర్లు అమ్ముడుపోయారని విన్నాను. ఇప్పుడు ఏమైంది? స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నారు. నా కెపాసిటీకి మోదీ అమ్మగలడా? అమ్మితే ప్రధానమంత్రి ఉంటాడా? ఐఎమ్ ఛాలెంజింగ్ ప్రైమ్ మినిస్టర్ మోదీ అండ్ ఎనీ అదర్ లీడర్స్. కెన్ దే సెల్ స్టీల్ ప్లాంట్ ఇఫ్ ఇట్ ఇస్ అండర్ మై లీడర్షిప్? ఎవడండి? పీపుల్ హావ్ షేకన్. గుర్తుంచుకోండి, సోనియా గాంధీ 0 అయిపోయింది, రాజశేఖర్ రెడ్డి 0 అయిపోయారు. ఒక దైవజనుడిగాను, ఒక ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగాను, ఒక ఇంటర్నేషనల్ పీస్ మేకర్ గాను నేను వస్తున్నాను. ఇప్పుడు మీరు, ఇది లాస్ట్ ఛాన్స్ ప్రజలకి. ప్రతి ఒక్కరూ, బడుగు బలహీన వర్గాలే కాదు, అందరూ, దళితులు, ఎస్సీలు, బీసీలు, ఫార్వర్డ్ క్యాస్ట్ లో ఉన్న కమ్మ రెడ్డి అందరూ ఏకమవ్వండి. డెవలప్మెంట్ కావాలన్న వాళ్ళందరూ ఏకమవ్వండి. మీరే ఎమ్మెల్యేలుగా నింపండి, మీరే సెలెక్ట్ చేయండి, రియల్ కోర్ కమిటీ ద్వారా మీరే ముఖ్యమంత్రులు ఉండండి, నేను నడిపిస్తాను. 18 పార్టీలు సెంట్రల్ లో ఒకటయ్యేటప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో 2-3 పార్టీలు ఒకట. పవన్ కళ్యాణ్ గారిని రమ్మనండి, తమ్ముళ్ళని నేను చూసుకుందాం వీళ్ళందరినీ. షర్మిలాని జారి ఏం చేస్తారండి? పవన్ కళ్యాణ్ షర్మిలాను చెప్పండి, ఎక్కడి నుంచి రాజన్న రాజ్యం తీసుకొస్తుంది షర్మిల? జోకులు వేయడం, మాట్లాడడం, డాన్సులు వేయడం, ప్రజలు కూడా ఫూల్స్ కదండి. సినిమా హీరో హీరో, సినిమాలో ఒక హీరో 100 కొట్టేస్తాడు పవన్ కళ్యాణ్. రియల్ లైఫ్ లో కొట్టమానండి ఒక్కడిని. మాట్లాడటమే చేత కాదు వీళ్ళందరికి. చిరంజీవికి మాట్లాడటమే చేత కాదు. కాపులు 25% ఉన్న వాళ్ళందరూ వెనుకబడిపోయారు. ఇప్పుడు అందరూ వాళ్ళందరూ నన్ను రమ్మంటున్నారు. కానీ వచ్చిన తర్వాత వీళ్ళు వదిలేస్తారు. పాలుగారు 1 కోటి రూపాయలు ఇవ్వండి, 100 కోట్లు ఇవ్వండి, 1000 కోట్లు ఇవ్వండి, అందరూ నన్ను, నేను ఎక్కడి నుంచి డబ్బు తెస్తాను? అవినీతి డబ్బు తేవాలా? మన రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 5-10 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్ మంచి వాళ్ళు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, యూత్ ఉన్నారు, వాళ్ళు నిలబడమనండి. నేను అయితే నేను ప్రతి నియోజకవర్గం తిరగలేదండి, ఇప్పుడు తిరుగుతాను. ఓకే డాక్టర్ సో మచ్ అండి. ఇది చర్చ మరింత మళ్ళీ